హాయ్ లవ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈజ్ రవి. ఏపీ ఎఫ్ఎస్ సంబంధించి కొంతమంది స్టూడెంట్స్కి అప్లికేషన్ పెండింగ్ అట్ అప్లికేట్ ఫర్ రీఅప్లోడ్ వస్తుంది. ఇది చాలా రిస్క్ స్టూడెంట్స్. అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, సో ముందు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటో నేను చెప్తాను. సో 90% కేసెస్ చాలా స్మూత్గా అయిపోతుంది, ఒక 10% మాత్రమే కొంచెం రిస్కీగా ఉంటుంది. సో మీ అప్లికేషన్ ఇంకా మీ దగ్గరే ఉంది, వాళ్ళ దగ్గర రీచ్ అవ్వలేదు అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళ దగ్గర రీచ్ అవ్వాలి, వాళ్ళు వెరిఫై చేయాల్సిన ప్రాసెస్ అయితే ఉంటుంది. అయితే ఫ్రెష్గా మనం అప్లై చేసిన మాత్రంకి చాలా స్మూత్గా వెరిఫై అవుతుంది. ఇలాగా మనము రీఅప్లోడ్ చేయాలంటే మాత్రంకి చాలా టైం తీసుకుంటుంది. ఒక్కొక్కసారి వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయిపోతే మనకి మాత్రం ఇంకా రీఅప్లోడ్ పెండింగ్ అని వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు కేర్ఫుల్గా మీరు కేర్ తీసుకోవాలి, సర్టిఫికేట్స్ కరెక్ట్గా అప్లోడ్ చేయండి. రీఅప్లోడ్ చేసే వాళ్ళు ఇంకా జాగ్రత్త తీసుకోండి. ఫ్రెష్గా అప్లోడ్ చేసే వాళ్ళు మాత్రంకి ప్రతిదీ కేర్ఫుల్గా మీరు అప్లోడ్ చేస్తే ఇలాంటి రీఅప్లోడ్ మాత్రంకి రాదు. ఒక్కసారి రీఅప్లోడ్ వచ్చిందంటే మాత్రంకి మీరు ఇంకా జాగ్రత్తగా ఉండండి, రీఅప్లోడ్ చేయండి, హెల్ప్ లైన్ సెంటర్స్ కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళని అడగండి మాది ఇంకేమైనా ఉందని అడగండి. ఎందుకంటే బ్యాక్ అవుతే వాళ్ళ వెనకాల పడితే మనకి మన పని ఇంకా ఫాస్ట్గా అవుతుంది స్టూడెంట్స్. ఓకే, సో టెన్షన్ పడాల్సిన లేదు, కాకపోతే చాలా జాగ్రత్త అయితే మనం తీసుకోవాల్సిన విషయం అయితే ఇది. ఓకే, సో రీఅప్లోడ్ రానివ్వకండి, కరెక్ట్గా అన్ని డాక్యుమెంట్స్ ముందే అప్లోడ్ చేసుకోండి. ఓకే స్టూడెంట్స్, ఇంకేం డౌట్స్ ఉంటే మేము వీడియోస్ తీసి మీకు అప్లోడ్ చేస్తాం స్టూడెంట్స్. ఖచ్చితంగా మా కింద కామెంట్స్ మెన్షన్ చేయండి, మాకు వీలంత వరకు మేము వీడియోస్ తీసి మీకు అప్లోడ్ చేస్తాం స్టూడెంట్స్. బాయ్.